Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Chinnasesha Vahanam Pai Sri Kodunda Ramayya Divya Darsanam. Tirupatilo Vedukuga Swamivari Brahmotsavam. Kailasa Vahanam Pai Sri Saila Mallanna Anugraham. Mahadurga Deviga Bhramarambika Devi Kataksham. Sri Kala Hastilo Ghananga Amavasya Uregimpu. Jnana Prasunamba Vayu Lingeswaralaku Visesha Pujalu. Ghananga Annamaya 515va Vardhanti Utsavalu. Tala Pakalo Padakavita Pita Mahuriki Sangi Tarchana. Teluguvari Tolipanduga Ugadi Parvadinam. Shadduchula Mela Vimputo Sambacharadiki Swagatam. Pracheka Kathanam. Tirupati Punyakshetramlo Sri Kodunda Ramaswami Vari Varshika Brahmotsavalu Kanula Panduga Jarutunai. ఈ ఉత్సవాల భాగంగా శనివారం ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై కొలువుదేరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వర్ణభరణాలు పుష్పమాలలతో చూడ చక్కటి అలంకారంలో రామయ్య తండ్రి చిరునవ్వులు చిందిస్తూ చిన్నశేష వాహనంలో విహరించారు. మేళతాళాలు, వేద పారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి, కోలాటాలు, చెక్క భజనలు, కళా ప్రదర్శనల నడుమ కోదండ రాముడి వాహన సేవ నేత్ర పర్వంగా సాగింది. గజరాజులు, అశ్వాలు, వృషభాలు ముందు నడుస్తుండగా అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు రామనామ స్మరణలతో తరిస్తూ స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి పరవశించారు. ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అష్టాదశ శక్తిపీఠ మహాక్షేత్రం శ్రీశైలం ఉగాది ఉత్సవాలతో కాంతులేనుతోంది. విద్యుత్ దీప కాంతుల వెలుగుల్లో మెరిసిపోతున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి కైలాస వాహన సేవ, అమ్మవారికి శ్రీ మహాదుర్గ అలంకరణ సేవలు కన్నుల పండుగ జరిగాయి. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో సతీ సమేతంగా శ్రీ మల్లికార్జున స్వామివారిని స్వర్ణభరణాలు పుష్పమాలల సహితంగా కైలాస వాహనంపై, అలాగే శ్రీ భ్రమరాంబికా దేవిని మహాదుర్గ అలంకరణలో కొలువదీర్చి మంగళ నిరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. ఫాల్గుణ మాస అమావాస్యను పురస్కరించుకుని దక్షిణ కాశీగా వెనుతికెక్కిన శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదేరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులను చొప్పరంపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ దివ్యంగా కటాక్షించిన ఆది దంపతులను భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద కొలువుదేరిన శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఫాల్గుణ మాస శుక్రవారాభిషేకాలు కన్నుల పండుగ జరిగాయి. కుంకుమ, పసుపు, చందనాదుల మంగళ ద్రవ్యాలతో పాటు పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించారు. ఆపై రత్న శోభిత ఎర్రని పట్టు చీరతో శ్రీ కామాక్షిదేవిని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఇటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకాలు వేదోక్తంగా జరిగాయి. ముందుగా పంచముతాలు, పండరసాలతో నమక చమక పారాయణ సహితంగా అభిషేకం జరిపారు. ఆపై అన్నాభిషేకాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీ నూకాలమ్మ ఆలయం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. ఉగాదికి ముందు వచ్చే కొత్త అమావాస్య మొదలుకొని నెల రోజుల పాటు అమ్మవారి జాతర కోలాహలంగా సాగుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూకాలమ్మకు పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలను అందజేసింది. పుష్ప తోరణాల చక్కటి అలంకరణల నడుమ దేదీప్యమానంగా దర్శనమిచ్చిన నూకాలమ్మను భక్తులు మనసారా సేవించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇటు గర్వపాలెంలోని శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఉంజల సేవ విశేషంగా జరిగింది. భక్తులు మంగళప్రదాయని గౌరీదేవిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ఉంజల సేవలో పాల్గొన్నారు.
Hyderabad, Tirunelianlo, Sri Padmavati Deviki, Snapana Tirumanjanam, Kanula Panduga Jargande. Palgunamasam, Sukuravaram Sandarbhanga, Hari Deveriki, Archakulu, Panchamutalu, Parimada Bharata Dravyalato, Agamoktanga, Abhisheka Nirvahinchi, Dupadipa Naivedyala Samarpincharu. Alagi Gunturuloni, Sri Kanaka Durga Devi Alayanlo, Amavariki, Pracheka Pujal Jargai. Bhaktulu, Alayamloni, Sri Kanaka Durga Devi Saita, Parivara Devata Mutulanu Sevinchi, Tirtha Prasadalu Swikarincharu. Srivarini, Tana Sankirtana Gananto Archinchi, Prasanan Cheskuna Bhakta Gresarudu, Padakavita Pita Mahodaina, Annama Charulavaru. Annamaya Aidundala Padihenava Vardhante Utsavaranu, Tirumala Tirupati Devasthanam, Ghananga Nirvahistonde. Isandarbhanga, Kadapa Jilla Loni, Annamaya Janmasthalam, Talapakalo, Vardhante Utsavalu, Vedukuga Jarutunai. Isandarbhanga, Nota Yenimidi Adugula Annamaya Bhari Vigrahaniki, Nirajanal Samarpincharu. పలువురు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోమాతను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పూలమాలలు వస్త్రం సమర్పించారు. సకల దేవతా స్వరూపానికి భక్తిగా ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల 58వ వార్షికోత్సవాలు శుక్రవారం వేడుకగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ప్రసిద్ధ వయోలిన్ విద్వాంసులు సోమయాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దిన ఘనత ఈ కళాశాలకే దక్కుతుందని కొనియాడారు. అనంతరం వీరిని కళాశాల తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగస్వర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం తరపున హంస అవార్డును పొందడంతో ఘనంగా సత్కరించారు. అనంతరం పలు అంశాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథులు అందజేశారు. చివరిగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విళంబి నామ సంవత్సర ఉగాదికి స్వాగతం పలకడానికి తెలుగు లోగిళ్లు ముస్తాబయ్యాయి. వసంతకాల ఆహ్లాదకర సమయంలో చిగురించే కొత్త ఆశలతో జీవితాలను ఆనందమయం చేసుకోవడానికి ఆబాల గోపాలం ఉవ్విళ్లూరుతోంది. తెలుగువారి తొలి పండుగ ఈ ఉగాది. ఉగాది అనే పదానికి మూలం యుగాది. షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా సంవత్సరాదిని జరుపుకోవాలని కోరుకుంటూ ఉగాది విశేషాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. చెట్లు చివురించే పచ్చని సమయం, కోయిల కుహు కుహు రాగాలు వినిపించే ఆహ్లాదకర వేళ, తెలుగువారి లోగిళ్లలో పండుగ శోభ వెల్లివిరిసే సుముహూర్తం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి పరవశానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే వసంత ఋతువు మధుకాలం. ఆ రోజే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి. కోటి ఉషస్సులను జీవకోటికి అందించే ఉగాది పర్వదినం. వికసించే ప్రకృతికి, విరబూసే చైతన్యానికి పునాది ఉగాది. తెలుగువారికి ఎంతో ఇష్టమైన తొలి పండుగ ఈ ఉగాది. ఏటా చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజు ఉగాది పర్వదినాన్ని తెలుగువారు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే శుభ సమయం ఉగాది. అచ్చంగా తెలుగువారి పండుగైన ఉగాది రోజు ఆబాల గోపాలం షడ్రుచుల మేళవింపు ఉగాది పచ్చడి సేవించి దైవదర్శనం, పంచాంగ శ్రవణం చేస్తారు. చైత్రమాసి జగద్బ్రహ్మ సుపర్ణ ప్రథమే హని,
శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి. అంటే చైత్రమాస శుక్లపక్ష పూర్వాహ్నంలో బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టి ప్రారంభించాడని, అందుకే ఆ రోజు సూర్యోదయ కాలం నుంచి పర్వదినంగా జరుపుకోవడం సంప్రదాయమని మహర్షుల వాక్కు. శిశిరంలో ఆకులు రాలి, జడత్వంలో ఉన్న ప్రకృతికి కొత్త కాంతులు తెచ్చే ఋతువు వసంతం. వసంత అంటే జీవించి ఉండడం అనే అర్థం ఉంది. చైత్రమాసం వసంతకాలంలో చెట్లు చివరిస్తాయి, ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవకోటిలో సైతం ఎన్నో కోరికలు ఉదయించి మంచికి పునాది వేస్తాయి. అందుకే వసంత ఋతువు తొలిదినం మనం ఉగాది జరుపుకోవడం ఆనవాయితీ. మరి ఉగాదిని ఎలా జరుపుకోవాలి? ఉగాది రోజు తెల్లవారుజామునే అభ్యంగ స్నానాలు ఆచరించి కొత్త బట్టలు వేసుకుని ఇష్ట దేవతారాధన చేయాలి. అనంతరం మామిడి వగరు, వేప చేదు, కొత్త బెల్లం తీపి, చింతపండు పులుపు, పచ్చిమిర్చి కారం, రుచిని తెచ్చే ఉప్పులను కలగలిపి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవించాలి. ఈ ఉగాది పచ్చడి జీవితంలోని ఒడిదుడుకలకు అద్దం పడుతుంది. వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పు అనే అడ్డంకులు ఎన్ని ఎదురైనా తీయగా ఉండే గెలుపుతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనే నిగూఢార్థం ఇందులో ఉంది. ఇక ఉగాది రోజు ప్రతి ఒక్కరూ విధిగా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను చక్కగా వివరించే అక్షర భాండాగారం. జ్ఞాన స్వరూపమైన పంచాంగం ఎన్నో కళ్యాణ గుణాలకు నెలవు. మనలోని చెడును చెరిపేసే పవిత్ర మంత్రం. గంగాది పుణ్యతీర్థాలలో స్నానం ఆచరిస్తే వచ్చే పుణ్యాన్ని అందించగల దేవత ఈ పంచాంగం. శుభాలకు నిలయంగా పేర్కొనే పంచాంగ శ్రవణం చేయడం ద్వారా మనలో దాగి ఉన్న నిస్తేజం దూరమై జీవితానికి కొత్త ఉత్తేజాన్ని అందజేస్తూ ఎన్నో మంగళకర కర్మలను ఆచరించేలా ప్రేరణ ఇచ్చే మూలం. అందుకే పంచాంగంలోని విశేషాలను ఉగాది నాడు వినాలని పెద్దలు చెబుతారు. ఇలా ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ, ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ, పంచాంగ శ్రవణం చేస్తూ తొలి పర్వదినం ఉగాదిని అందరూ సంప్రదాయ రీతిలో జరుపుకొని మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని ఆకాంక్షిద్దాం. మనందరికీ సకల మంగళాలకు పునాది వేస్తూ హేవళంబి నామ సంవత్సరం ఉగాది మన జీవితంలో కోటి ఉషస్సుల సుమరాగాలు ఆలపించాలని, ఆ దేవదేవుడి నిండు దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలను అందజేస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఫాల్గుణ మాసం శుక్రవారాన ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించాయి. వివిధ అమ్మవారి ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పూజా విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్ ఆండవన్ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారాభిషేకం కనుల పండుగగా జరిగింది. అర్చక స్వాములు అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ధూప దీప నివేదనలు సమర్పించారు. భాగ్యనగర వాసులు అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆశీస్సులు అందుకున్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం సాలవీధిలో నెలవైన శ్రీ పుట్లమ్మ ఆలయంలో అమ్మవారు చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పుణ్యప్రదేశంలో అమ్మవారు స్వయంభూగా వెలసి భక్తులను కటాక్షిస్తున్నారు. నిత్య పూజలతో పాటు అమ్మవారికి మాసోత్సవాలను విశేషంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ప్రదాయిని చదువుల తల్లి అలంకారంలో అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేక హారతులు సమర్పించారు. మహిళలు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారి సేవలు తరించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నెలవైన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో రాహుకేతు పూజలు జరిగాయి. అమ్మలగన్న అమ్మ కాళికమ్మ సన్నిధిలో శుక్రవారం సందర్భంగా అర్చకులు రాహుకాల ఘడియల్లో పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపారాధన చేసి అమ్మవారికి నివేదించారు. నెల్లూరు జిల్లా దక్కిలి మండలం వెలుగొండలో నెలవైన శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కళకళలాడింది. సకల సుందరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని సేవించి భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడారు. మంగళప్రదాయనికి నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్నం పాత డైరీ ఫామ్ రవీంద్రనగర్ లో కొండపై కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో చల్లని తల్లికి ప్రత్యేక అభిషేకాలు జరిపి సకల సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని సేవించి పునీతులయ్యారు. అలాగే విశాఖలోని సుందర్నగర్ లో కొండపై కొలువైన శ్రీ విజయ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజలు పూర్తయిన తర్వాత అమ్మవారిని సకల ఆభరణాలు పుష్పాలతో అందంగా అలంకరించారు. నివేదనలు సమర్పించి హారతులిచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ మండలంలో నెలవైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. పాల్గొన మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసి పట్టు వస్త్రాలు ఆభరణాలతో చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ది చెందిన సిద్దిపేట జిల్లాలోని నాచిగిరి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారు పొన్న వాహనంపై ఆసీనులై గ్రామోత్సవంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు పొన్న వాహనంపై స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందించారు. వరంగల్ నగరం మట్టేవాడ ప్రాంతంలో కొలువైన చారిత్రక శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం పరిమళ భరితంగా దర్శనమిచ్చింది. పుష్పయాగ మహోత్సవంలో స్వామివారు దివ్యమంగళప్రదంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం వేణుగోపాల స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. పూల తోరణాలతో శోభాయమానంగా అలంకరించిన వేదికపై స్వామివారిని వెంచేపు చేసి సహస్రనామాలను పారాయణం చేస్తూ మల్లెలు, జాజులు, చామంతులు, రోజాలు, తులసి దళాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అశేషంగా పాల్గొని వీరుల్లో వైభవంగా దర్శనమిస్తున్న వేణుగోపాల స్వామిని సేవించారు. ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి పరవశులయ్యారు. ఖమ్మంలోని ప్రసిద్ధ శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పుణ్యప్రదేశంలో స్వామివారు స్వయంభూగా వెలిసి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని నృసింహస్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకాన్ని కనుల పండుగగా జరిపి హారతులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా వేములవాడలో నెలవైన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో పరమేశ్వరునికి మహాలింగార్చన జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలోని అద్దాల మండపంలో మహాలింగార్చన చేశారు. అనంతరం నిర్వహించిన దీపోత్సవం భక్తులను పరవశులం చేసింది. 365 దీపాలను లింగాకారంలో తీర్చిదిద్ది స్వామివారికి నివేదించారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో సహస్ర చండీ మహాయాగాదులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 5వ రోజున శ్రీ సుందరేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. భస్మం, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేక ప్రియుడికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనురారగాంచి తరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో కొలువైన శ్రీ దారాలమ్మ జాతర కోలాహలంగా జరిగింది. శాంతి సౌభాగ్యాలతో చల్లంగా ఉండేలా దీవించు తల్లి అంటూ ప్రతి ఏటా దారాలమ్మకు జాతర నిర్వహించడం సంప్రదాయం.
ఈ సందర్భంగా మహిళలు పవిత్ర జలాలను నింపిన కలశాలను శిరస్సును ధరించి డప్పు వాయిద్యాలు చిన్నారుల కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారికి భక్తులే స్వయంగా అభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఫాల్గుణ మాసం శుక్రవారం పర్వదినాన మహబూబ్ నగర్లోని పలు అమ్మవారి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. అభిషేకం, సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాటన్ మిల్లు సమీపంలోని శ్రీ పద్మావతి దేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సిరుల తల్లికి షోడశోపచారాలను పూర్తి చేశాక వివిధ పూలమాలలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవిమాతకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆలయం మహిళలతో కిటకిటలాడింది. అమ్మవారిని సహస్రనామాలతో అర్చించి భక్తులు పరవశులయ్యారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న వాసవిమాతను దర్శించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడారు. మహబూబ్ నగర్ గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసి వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నివేదనలు అర్పించి హారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పరవశులయ్యారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం నాదస్వర కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన అడియార్ డి బాలసుబ్రహ్మణి శ్రావ్యంగా పలికించిన నాదస్వర కచేరీ భక్తులకు వేణులు విందు చేసింది. తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుపతికి చెందిన శ్రీమతి ఎన్ అన్నపూర్ణ బృందంచే ఆలపించిన అన్నమాచార్య భక్తి సంకీర్తనలు అందరినీ అలరించాయి. ఇక తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న అన్నమయ్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీ సోదరి మనవలుగా ప్రసిద్ది చెందిన ఎస్ శైలజ, ఎస్ సౌందర్య బృందం ఆలపించిన అన్నమాచార్య భక్తి సంకీర్తనలు వేణులు విందు చేశాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.